ఇప్పుడు విఘ్నేశ్వరుడి కళ అక్షింతలు చేతిలో పెట్టుకుని పూజ అంత పార్టిసిపేట్ చేసినా చేయకుండా ఈ కథ మాత్రం ఖచ్చితంగా వినాలి. సరేనా? విని తల మీద ఆయన దగ్గర వేసి మన దగ్గర మన తల మీద వేసుకుంటే ఈ సంవత్సరం మనము ఏవి పొందము? లీలా పండితులు పొందాము. లీలా పండితులు అంటే ఏంటి? మనం చేయని తప్పు కూడా ఒక్కోసారి మనం పడతా ఉంటాం. అది చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్లో బాగా ఎక్కువ. అందుకని అట్లాంటి తప్పిదం నుంచి అట్లాంటి ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే చక్కగా మీరు కథంతా విని కాన్సన్ట్రేటెడ్గా తల మీద వేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, లీలాప నిందలు రాకుండా చూసుకోండి. విఘ్నేశ్వరుని కళా ప్రారంభం. పూర్వం గజరూపం గల రాక్షసేశ్వరుడు శివుని గురించి ఘోర తపం కొనర్చను. అతని తపం కొరకు వచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంపు కోరుకొనున్నాడు. అంత గజాసుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవు ఎల్లప్పుడూ నాయుదరం మందే వసించి ఉండమని కోరాడు. భక్తసురుడు ఆ మహేశ్వరుడు కోరికే తీర్ప గజాసురుడి యుదరం మందు ప్రవేశించి శుభంబుగా ఉండెను. ప్రాబ్లమ్స్ ఎవరికి? పార్వతీదేవికి. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరుగుల అన్వేషించుచూ కొంతకాలం గజాసుర గర్భస్థుడు తెలిసి రప్పించుకున్న మార్గమును కానక పరితపించుచూ విష్ణుమూర్తిని ప్రార్థించి తన వృత్తాంతము తెలిపి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసుని వారి నుండి నా పతిని రక్షించి నాకు సందిది, ఇప్పుడు కూడా ఉపాయాంతరం చే రక్షింపుమని విలపింప. హరి యా పార్వతి నొరడి పంపి. అంత నా హరి బ్రహ్మాది దేవతల్ని పిలిచి గజాసుర సంహారము గంగిరేంద్ర మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరేంద్రుడుగా అలంకరించి బ్రహ్మాది దేవతల చే తల యొక్క వాయిద్యములు ధరింపజేసి తాను చిరుగడ్డలు సన్నాయిని దాల్చి గజాసుర బ్రహ్ములకు వచ్చి జగన్మోహనుగా ఆడింపుచుండా గజాసురుడు విని వాళ్ళ పిలిపించి తన భవనము ఎదుట ఆడింపమని ఆడించమని తెలిపాను. బ్రహ్మాది దేవతల వాద్య విశేషముల జోరుగల్ప జగన్నాటక సూత్రధారి వాహరి చిత్ర విచిత్రముగా గంగిరేంద్రుడు ఆడించుచుండగా గజాసురుడు పరమానంద భక్తుడై మీకేమి కావాలో కోరుకున్నాడు. అది సమీపించి శివుని వాహనముకు నంది శివుని కనుగొలకు వచ్చిన గాన శివులను నొసగుమనిపడికి ఆ మాటకు గజాసురుడు నిబరపడి అతని రాక్షసాంతకు శ్రీయరిగా వెలంగి తనకు మరణమే శరణ నిశ్చయం అనుకొనుచు తన గర్భస్థుండకు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోకపుంచముగా చేసి నా చర్మము నీవు ధరింపవలనని ప్రార్థించి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి అంగీకారము తెలిపి హరి నందిని ప్రేరేపించి నందియు తన శృంగములచే గజాసురుడి చీల్చి సంహరించి అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించి అంత నా హరి దుష్టాత్మలకి వరం ఇయ్యరాను ఇచ్చినచో పాములకు పాలు పోసినట్లునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తాను వైకుంఠమని చేయగలను. శివుడు నందినెక్కి కైలాసమునకు అతివేగముగ జరిగి ఇట్లా స్టార్ట్ అవుతోంది విఘ్నేశ్వరుడి ఉత్పత్తి. అది దీనివల్ల తెలుసుకున్నది ఏంటి? హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి సొల్యూషన్ ఎత్తుకాలి, కానీ ఇట్లా ఎందుకు చేసిందని అనుకోవద్దు అని పాలించి నేను చెప్పి నాకు తెలిసిన వ్యాఖ్యానం నేను చేస్తున్నా. అంటే ప్రాబ్లమ్స్ అనేటువంటివి దేవుళ్ళకి మనుషులకి అందరికి వస్తాయి, కానీ ప్రతి దానికి సొల్యూషన్ కావాలండి. అంటే దీని నుంచి మనం తెలుసుకునేది ఏంటి? భార్యాభర్తల విషయంలో భర్త ఎప్పుడు ఏదో ఒక ఇది చేస్తూనే ఉంటాడు, దానికి భార్య ఎప్పుడు కరెక్షన్ మెకానిజం చేస్తూ ఉంటుంది. అందుకనే అమ్మాయిలకి బోల్డ్ ఓర్పించాడు భగవంతుడు. సరే, వినాయక ఉత్పత్తి. కైలాసపుల పార్వతి రాకచే పార్వతి ఈ భర్త రాకను దైవాదులచే వలన విని ముదమంది అభ్యంతర స్నానం ఆచరించి తన శరీరంలో నుండి వచ్చి నా నలుగు పిండితో ఒక వాల్వి చేసి ప్రాణం వసంగి వాకిలి ద్వారంగా దాపించి స్నానానంతరము పార్వతి సర్వాభరణములను ధరించి ప్రతి ఆగమనమునకు నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబోవ ద్వారమందున్న బాలకుడు అడ్డగింప కోపావేశుడై శివుడు త్రిశూలం చే ఆ బాలుని కంఠము దునిమి లోనికేకి. అమ్మవారు తయారు చేశారు, అయ్యవారు కోపంతో ఇది చేసినారు.
ఎందుకు చేసినారు అయ్యవారు అట్లా? ఎందుకంటే ఆయన చేతిలో ఏది ఆల్రెడీ ఆ రాక్షసుడి యొక్క ఇది ఉంది, శిరస్సు ఉంది. ఇప్పుడు ఈ బాలుడు చనిపోతే తప్పించి మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది చెయ్యాలంటే, అంటే స్వామి ఏది చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి ఆర్ఘ్యపాద్యం ఇచ్చే పూజించి వారిద్దరూ ప్రియ సంభాషణలో ముచ్చటించకుండా ద్వారమందిని బాలుని ప్రసంగము వచ్చే అంత మహేశ్వరుడు తాను నడిచిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శనప్పుడు ఆ బాలుని బతికించి ప్రాణం పొసంగి గజానుడని నామం పొసంగి అతనిని పుత్రప్రేమం కూడా ఉమామహేశ్వరుడు పెంచుకొని చూడండి. గజానుడు తల్లిదండ్రుల ఎందు పరమభక్తితో సేవించి చూడండి. ఇతడు సులభంగా ఇంటి తిరుగులకు అనింద్రుడను ఒక ఎలుకను వాహనంగా చేసుకుని కొంతకాలంలో పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించి ఇతడు మహాబలశాలి, ఇతని వాహనము నెమలి, ఇతడు దేవతలకు సేనానాయకుడై ప్రఖ్యాతి గాంచి ఉండేను. విఘ్నాధిపత్యం ఒకనాడు దేవతలు మునుడు పరమేశ్వరునికి సేవించి విఘ్నములకు ఒకరిని అధిపతిగా తమకు వసంగమని గజానుడు మరుగుజువాడు అసమర్థుడు ఆ ఆధిపత్యము తన వసంగుమని కుమారస్వామి తండ్రిని వేడుకొన్నాడు. మీలో ఎవరు ఉల్లోకులంత పుణ్యాకదుల్లో స్నానమాడి ముందుగా నా యొక్కకు వచ్చిందరో వారికే ఆ నిపచ్చదని మహేశ్వరుడు కనుక సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం పెట్టి వాయు వేగం పొరగి గజానుడు కిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిలి అయ్యా, నా అసమర్థతను తామెరిగి ఈ గానకీయ తగునే మీ పాదసేవకుండను నా ఎందు రాక్షం ఉంచి తగు ఉపాయము తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై ఏ నారాయణ మంత్రము ఒక్కసారి జపించినంత మాత్రాన 300 రకముల్లో పుణ్యనదుల్లో స్నానమొచ్చిన వాడవని సక్రమముగా నారాయణ మంత్రము ఉపదేశింప గజానుడు అత్యంత భక్తితో ఆ మంత్రము జపించి కైలాసమునందుండే. ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానది ఈ స్నానమాడే దానికి వెళ్ళిన కుమారస్వామి గజానుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చినట్లు కనిపింప అతడు 300,70,00,000 నదుల్లో స్నానమాడిన అట్లాగే కనిపించి ఆశ్చర్యపడుచు కైలాసపుర తీగి తండ్రి సమీపం పొందిన గజానుడిని గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక అటులాంటివి క్షమించు, ఈ ఆధిపత్యం అన్నగారికి వసంగుమని ప్రార్థించి అంత పరమేశ్వరునిచ్చి భాద్రపద శుద్ధ చవితి నాడు గజానుడికి ఆధిపత్యము వసంగబడేను. ఆనాడు అందరూ విఘ్నేశ్వరుడు తమ వ్యవంగుకొని కుడములు అప్పడములు ఉన్నగు పిండి బట్టలు టెంకాయ పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు బలు సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతృప్తి కుడములు మునగునవి కొని భక్షించి కొన్ని వాహనాలు వసంగి కొన్ని చేత ధరించి మందగములున్న సూర్యాస్తమయ వెళ్ళకు కైలాసమునకేగి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోవా అక్కడ శ్రమ పొందుచుండ శిరస్సు శివుని శిరస్సు వెలయ నున్న చంద్రుడు చూసి వికటముగా నవ్వి అంత రాజదృష్టి సోకిన రాళ్ళు సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న గొడవలు తన ప్రదేశముడా దొరలేను అంతడును మృత్యుడయ్యను. అంత పార్వతి శోకించి చంద్రుడిని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించిన కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నిరాప నిందలు పొందుతురుగా కాని శపించాడు. ఇలా వచ్చినప్ప వినాయకాధిపత్యం అంటే దీని బట్టి మీరు ఏం తెలుసుకుంటారు అని అంటే బలం కాదు, ఈ బలం ఒక్కటే సరిపోదు, బ్రెయిన్ తోటి కూడా చేయాల్సిన పని. విఘ్నేశ్వరుడు ఉన్న చోట కూర్చొని నారాయణ మంత్రం జపించి 300,50,000 నదుల్లో స్నానం అన్నట్టుగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది. దాంతో ఈయన అందుకనే విఘ్నేశ్వరుడు ఏంటి బుద్ధి తెలివి ఎక్కువ ఉన్న దేవుడు అన్నమాట. అంటే ఏంటి ఏం చేయాలి, తల్లిదండ్రుల దగ్గరికి పోయి ఒకసారి దండం పెడితే వాళ్ళే సొల్యూషన్ ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన సొల్యూషన్తో తొందరగా మనకి సక్సెస్ వస్తుంది అన్నట్టు. అంటే నాకు తెలిసింది చెప్తున్నాడు. చలో ఋషిపత్ర నిరాప నిందలు కలుగుతాయి. ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞము చేయించు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేయించుండి అగ్నిదేవుడు ఋషిపత్నుడు మోహించి శాప భయమున అశక్తుడై క్షీణించుచుండ నయ్యని భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తప్ప మిగిలిన ఋషిపత్నుడు రూపము తానే దాల్చి పతికి ప్రియంబు శ్రేయ ఋషిపత్నుడు దాన్ని దాల్చి అగ్నిదేవునితో ఉన్నవారు సంపాదించలేని శక్తించి తమ తమ భార్యలు వేడనాలి. భార్య శాపాంతరము ఋషిపత్నుడు చంద్రుడి చూడొచ్చి వీరికి నిరాపద కలిగినది. దేవతలు మునులు ఋషిపత్నులు ఆపదని పరమేశ్వరికి తెలుప నాతడు
సర్వజ్ఞుడు ఉండచి అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలిపి సప్తఋషుల్ని సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసములు కీర్తించి ఉమామహేశ్వరుని సేవించి రుదులై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి అంత దేవాదులు పార్వతీదేవి నీ ఒసగిన శాపము లోకమునకు కీడు వాటిల్లినది కాన దాన్ని ఉపసంహరింపమని ప్రార్థింప పార్వతీదేవి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినమున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వెనో ఆ దినమున చంద్రుడిని చూడరాదు అని శాప సనము వసంది. అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబుల కేగి భాద్రపద శుద్ధ చతుర్థయందు మాత్రమే చంద్రుడి చూడక జాగరూకులై సుఖంబుగా ఉండి ఇక కొంతకాలం గడిచి శమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంబున ద్వారకావాసులు శ్రీకృష్ణుడు నారదుని దర్శించి ప్రియ సంభాషణ తరచు స్వామి సాయం సమయమయ్యి ఈనాడు వినాయక చతుర్థి కాన పార్వతీ శాపము చే చంద్రుడు చూడరాదు కాన నిజగృహం వచ్చేదా సెలవిడ్డు వారి పురోవృత్తాంతమంతయు శ్రీకృష్ణుడు తెలిపి నారదుడు స్వర్గలోకమునకేగి అంత కృష్ణుడు ఆనాడు రాత్రి చంద్రుడిని చూడరాదని పట్టణమంతా చాటింపు వేసి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడొచ్చి నాటి రాత్రి మింటి వంక చూడకయే గోష్ఠమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుడి ప్రతిబింబము చూసి ఆహా నా కెట్టి అవనిందరానున్నదో అని సంశయము పొందెను. కొన్నాళ్లకు ఎదువంచ రాదేవు సత్రాజుడు సూర్యుని ఉపాసించి శమంతకం అనే పేరు గల మణిని సంపాదించి ద్వారకా పట్టున శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి తర్వాత ఆ మణిని మన రాజుకి పని అడిగారు. ఎనిమిది బాలువులు బంగారు దినంబున కొసగునట్టే వంటి దీన్ని ఏ ఆత్మికేను ఏ మందమతి ఇవ్వడు పొమ్మని కూరుకున్నాడు. అంత ఒకనాడు సత్రాజిత్ తమ్ముడు ప్రశేరుడు శమంతకమును కంఠమున ధరించి వేటాడ నగరికి పోవ ఒక సింహము శమంతకముని మాంసకంఠమని భ్రమించి వారిని చంపి ఆ మణిని మాంసకంఠమని భ్రమించి వారిని చంపి ఆ మణిని ఈ కొని పోవచుండా ఒక భల్లుకము ఆ సింహముపై దుమికి ఆ మణిని కొని కొండ విలువలో ఉన్న తొట్టెలో గోడించి ఉన్న తన కుమార్తెకు జాపవతికి ఆట వస్తువుగా వసక్కాడు. మరణాడు సత్రాజిత్ తమ్ముడి వృత్తిని విని శ్రీకృష్ణుడు మణిని ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించనని పట్టణమున చాటి అది కృష్ణుడు విని నాడు క్షీరమున చంద్రబింబమును చూచిన దోషఫలమని తెంచి దాన్ని పాపుకొన బంధు సమీపుడై అరణ్యములోనికి పోయి వెతకగా ఒకచోట ప్రసేన కళేవరము సింగము కాళీజాడలు పిదప వల్లూక చరణ విన్యాసుడుగా అనిపించాడు. ఆ దారిన పట్టి పోచుండా నొక పర్వత గృహ ద్వారమును చూసి పరివారం అచ్చటిని విడిచి కృష్ణుడు గుహలోకి వెళ్ళి అచ్చట బాలిక ఉయ్యల పై కట్టబడి ఉన్న మణిని చూసి దాని యుద్ధకు పోయి ఆ మణిని చేతపుచ్చుకుని వచ్చుచున్నందులో ఉయ్యలలో ఉన్నటువంటి బాలిక ఏడవదొరగింది. అంతటా దాదియు వింత మాడిసి వచ్చేది కేకలు వేశాను. అంతట జాంబవంతుడు కోపావేశుడై శ్రీకృష్ణుడిపై పడి అరచుచు నకముల కుచ్చుచు కోరల కొరుకుచు ఘోరంగా యుద్ధము చేయ కృష్ణుడు వారిని పడదోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తులక ముష్టి కాకముల చేతను రాత్రి మవళ్ళు ఎనిమిది దినంబులు యుద్ధము మనర్ప జాంబవంతుడు క్షీణ వరుడై దేహం బెల్లని నొచ్చి భీతి చెందుచు తన బలంబును హరింపజేసిన పురుషుడు రావణ సంపాదన స్త్రీ రామచంద్రుడిగా ధరించి అంజలి గడించి దేవా భక్తజన రక్షక నిన్ను త్రేతాయుధమున త్రేతాయుధమున రావణాను దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించిన భక్తజనులను పాలించే శ్రీరామచంద్రుడిగా ఎరగేది. ఆ కాలంలో నా ఇద్దరి వాత్సల్యం చే మీరు వరము కోరుకోమన్న ఆజ్ఞ వ్యసంగా నా బుద్ధిమాంద్యము చే మీతో ద్వంద్వయుద్ధం చేయవలనని కోరుకోండి. కొంత కాలాంతరం తర్వాత జరుగుతుందని మీరు సెలవించింది. అది మొదలు మీ నామస్మరణ చేయించు అనేక సంవత్సరములు గడుచు నిట నుండా నిప్పుడు తాము నా నివాసములకు దయచేసి నా నామస్మరణము చేయించు దయచేసి నా కోరిక నెరవేర్చింది. నా శరీరమంతయు శిథిలమయ్యి ప్రాణములు కడబట్టి జీవితేచ్ఛ నశించి నన్ను క్షమించి కాపాడు నీకన్నా వేరు దిక్కులేదు అంచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుణ్ణి శరీరమంతయు తన హస్తం చేరివి మల్లుక్కేశ్వర శమంతక్రమణిని వసుంగుము నేనేదనని తెలుప అతడు శ్రీకృష్ణుడికి మణి సహితంగా తన కుమార్తెను జాంబవతిని కానుకగా అవసరం. అంత ఆలస్యము తన ఆలస్యముకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యములను ఆనందము కలిగింప కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబర చేరి సత్రారత్ను రావించి పిన్న పెద్దల చేర్చి ఈ వృత్తాంతమంతయు చెప్పి సమంతకమణిని కోసంగా సత్రాదిత్తు అయ్యో లేనిపోని దోషములకు పాల్పడింది అని విచారింప మణి సహితము తన కూతురకు
సత్యభామను గైకొనమని మణి వరదని వరణను చెయ్యి. అంత కృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి ఎందు గణపతి ని యథావిధిగా పూజించి శ్రీ సమం ఈ సమంతకమణి కథను విని అక్షింతలు శిరంబున దాల్చువారు ఆనాడు ప్రమాదం సాప్తు చందర్శనార్థము కూడ చేయవచ్చు నిరాపందులు పొందుగాక అని ఆనతీయ దేవతలు సంతసించి తమ నివాసములకేగి ప్రతి సంవత్సరము భాద్రపద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిని ఈ గాంచుచు సుఖముగా ఉండిరని సౌనకాది మునులకు ధర్మరాజునకు సూతుడు వినిపించి ఓ ధర్మరాజా కాబట్టి నువ్వు కూడా ఇదే ప్రకారము గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుణ్ణి శ్రీకృష్ణుడు జాంబవతిని సమంతకమణిని పొందారు. ఇంద్రుడు వృత్తాసుని సంహరించాడు. రావణుడు సీతను అపహరించినప్పుడు రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. భగీరథుడు గంగలు తేవడానికి దేవాసుల అమృతాన్ని పుట్టించడానికి ఈ గణనాథ వ్రతాన్ని ఆచరించాడు. మనసులో తలచిన కార్యాలు నెరవేరుస్తాడు కాబట్టినే